ఇక్కడి నుంచి హరీష్ రావు ఖబర్దార్ అని చెప్తా ఉన్నా. ఈరోజు వేలాది ప్రజలను ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. నేను సర్దన మీటింగ్లో ఉన్నాను, పోలీస్ డిపార్ట్మెంట్కు తెలియజేస్తా ఉన్నా. మీకు అన్యాయం చేసింది కూడా బీఆర్ఎస్ అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇంకా వాళ్లకు కొమ్ము కాయడము న్యాయం కాదు, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ హరీష్ రావుతో పాటు దేవేందర్ రెడ్డి గారిని జైలుకు పంపించడం ఖాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఇప్పుడే మల్లికార్జున్ ఖార్గే గారు చెప్పినట్టు లక్షల కోట్లు మన నెత్తిపై అప్పు పెట్టిండ్రు. ప్రతి మనిషి నెత్తి మీద లక్షన్నర రూపాయల అప్పు ఉంది. ఇది ఎవరి అబ్బ సొమ్ము కాదు, మన సొమ్ము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మా పార్టీలో ఉంటే దళిత బంధు అంటున్నారు, మా పార్టీలో ఉంటే బీసీ బంధు అంటున్నారు, మా పార్టీలో ఉంటే మైనారిటీ బంధు అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, కనీసం వాళ్ళు ఎంబడున్న 10 మంది కన్నా ఇస్తా ఉన్నారా? మొక్కుబడికి ఒక గ్రామంలో 400 కడుపుంటే ఒక్కరికి కూడా ఇచ్చిన పాపన పోలేదు. హరీష్ రావు నియోజకవర్గంలో ఇంటింటికి ఇచ్చుకున్నారు, కేసీఆర్ గారి నియోజకవర్గంలో ఇంటింటికి ఇచ్చుకున్నారు. ఎవడు అబ్బసొమ్మని చెప్పి అడుగుతా ఉన్నా. ప్రజలు కళ్ళు తెరిచిండ్రు. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే వీరి కుటుంబాలు బాగుపడ్డాయి, వీరి ఆస్తులు పెరిగాయి, లక్షదాది కోట్లకు ఎదిగిపోయారు. ఇవాళ ఇతర రాష్ట్రాలకు పంపించే స్థాయిలో వీరు ఎదిగిపోయారు, వీరి కుటుంబాలు ఎదిగిపోయాయని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. హరీష్ రావు శని ఇంకా నెల లోపల మన మెదక్ జిల్లా కొదలనుంది. ఉన్న కార్యాలయాలన్నీ కూడా సిద్దిపేటకు తరలించిర్రు. పోస్ట్ ఆఫీసు నామమాత్రానికే ఇక్కడ ఉంది. ఎక్కడైతే పోచమరాల్లో ఫారెస్ట్ పార్క్లో 100 జింకలు అవి కూడా సిద్దిపేటకు తరలించిర్రు. ఎవడు అబ్బసొమ్మని అడుగుతా ఉన్నా. ఇవాళ శనిలా పట్టుకున్నాడు మనను, మెదక్లనే కూర్చుంటాడు, సిగ్గు శరం లేకుండా నాయకులను కొంటున్నాడు, కోట్ల రూపాయలు ఇచ్చి నాయకులను కొంటున్నాడు. ఆడ మల్కాజ్గిరిలా ఒక టోపీ మాస్టర్ను తెచ్చి, మల్లారెడ్డి అల్లుని తెచ్చి కూర్చుండబెట్టి మొత్తం మేడ్చల్ను దోసుకుండు. ఇలా మల్కాజ్గిరిని దోసుకుంటారు, ఈడ మెదక్ జిల్లాను దోసుకున్నారు. ఇవి గమనించాలా. ఒక్కొక్క నాయకునికి కోట్లాది రూపాయలు ఇస్తున్నారు, అవసరమా? ఓ మంచి పనులు చేయమంటున్నా. గ్రామంలో ఎవరైనా హాస్పిటల్లో పడితే బీదవారు తింటందుకు తిండి లేకున్నా ఉన్నాయని నమ్ముకొని హాస్పిటల్కి పెడుతున్నారు. మరి అదే హరీష్ రావు అవే డబ్బులు వీళ్ళకి చేస్తే కాదా? ఇలా కోట్లాది రూపాయలు నాయకులు కొంటే నాయకులు చెప్తే వీళ్ళు ప్రజలు ఇంటరా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. వీరికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. 10 సంవత్సరాల నుంచి మాపే పెడుతున్నారు. ఇగో ఇల్లు ఇస్తామని ఎంతమందికి ఇల్లు ఇచ్చారని అడుగుతా ఉన్నా. ఇల్లు వచ్చినాయా? గ్రేటర్ హైదరాబాద్లోనే 4.5 లక్షల మంది ఇళ్ళకు అప్లై చేసుకున్నారు పేదవాళ్ళు. మొన్న ఎన్నికలు వచ్చినాయని నెలనార క్రితం నేను చెప్పేది, మా తల్లి మీ గురించే చెప్తున్నా, నెలనార క్రితం 10 సంవత్సరాల నుంచి ఇల్లు ఇస్తామని చెప్పి ఈ నెలనర ముందు ఒక 500 ఇండ్లు ఇచ్చిండ్రు. మళ్ళీ 500 ఇండ్లు ఇచ్చి వాళ్ళకి తెలుసు ఎలక్షన్ కోడ్ వస్తుందని, కోడ్ వచ్చినాక తర్వాత ఇస్తామంటుర్రు. అంటే 4.5 లక్షల హైదరాబాద్లు ఉంటే ఒక 24,000 ఇండ్లు ఇచ్చిండ్రు. అవి కూడా ఇండ్లు ఉన్నోళ్ళకే ఇండ్లు ఇచ్చిండ్రు, ఎమ్మెల్యే ఎంబడున్నోళ్ళకి ఇచ్చిండ్రు. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. ఇవాళ టికెట్లు అమ్ముకుంటుర్రు. ఒకడు మల్లారెడ్డి అంటాడు పిల్లికి బిచ్చం కూడా అయ్యాడు, వానంత దరిద్రుడు ప్రపంచంలో ఉండడు, వానికి చదువు రాదు, అంగుట చాపు
వాని అల్లుడు వాని అల్లుడు పబ్ల పంటి తిరుగుతాడు, టోపీ పెట్టుకుంటాడు, ఎంటికలు కూడా డూప్లికేట్ ఎంటికలే. వాడొచ్చి నా మీద పోటీ చేసి సేవా కార్యక్రమాలు చేస్తా అంటాడు. సేవ కాదు, మన్ను కాదు, ఈ మల్లారెడ్డి గాడు 2 ఎకరాలు చెరువు పక్క కొంటాడు, 10 ఎకరాలు చెరువు కబ్జా పెడతాడు. ఇది ఘోరమైన పరిస్థితి. వాడు 200 కోట్లు ఇచ్చి ఎంపీ టికెట్ తీసుకోండు, మొత్తం పార్లమెంట్ నమ్మిండు, ఇయ్యాలంటాడు. రేవంత్ రెడ్డి కనబడతలేడని రేవంత్ రెడ్డి ప్రశ్నించే గొంతు ప్రశ్నించిండు. వాళ్ళను గౌరవం మనము గెలిపించి పంపించింది ఒక మల్కాజ్గిరి కాదు, తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేస్తందుకు. ఇవాళ ఏకైక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని నిలదీసిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అరే మల్లారెడ్డిగా, నీకు చదువు రాదు, సంతకం పెట్టరాదు, పైసలు ఇచ్చి పదవులు తీసుకున్నావు, మొత్తం నీ కుటుంబాన్ని మొత్తం రాజకీయాలకు దించి మొత్తం తెలంగాణ నమ్ముదామనుకున్నావురా, నీకు బుద్ధి చెప్పనున్నాం రా. నువ్వెలా ఏ విధంగా మల్కాజ్గిరిని దోసుకున్నావో ఇవాళ మొత్తం మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాను మొత్తం దోసుకున్నావు. ఏడదీసినా నీ కుంభకోణాలే, నువ్వు సరిపోవని నీ అల్లుని తెచ్చిపెట్టిండు. అరే రాజకీయాల సీనియర్ రా, నేను నీకన్నా అనుభవం ఉన్నోను రా. ఒక ఉదాహరణ చెప్తా, ఒక ఉదాహరణ చెప్తా. 97లో సేవా కార్యక్రమాలు ప్రారంభించిన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పేరట ఆయాలట్ నుంచి ఈ 30 సంవత్సరాలు సేవ చేస్తూనే ఉన్నారా మల్లారెడ్డి? నువ్వంటావు ఎన్నికలు వచ్చినాయని చెప్పి ఫ్రీగా ఆపరేషన్లు చేస్తావు, అరే ఎంగిల్ చేయి ఇట్లా అన్నావురా నువ్వు ఎప్పుడన్నా? నీ అల్లుడు డూప్లికేట్ ఎంటికలు, డూప్లికేట్ మాటలు, ఆడోళ్ళతో డాన్స్ ఆడతాడు, పబ్లిక్ పోతాడు, వీడొచ్చి ప్రజలకేడ సేవ చేస్తాడరా మల్లారెడ్డి? మల్లారెడ్డి నేను నమ్మర్రా, మేడ్చల్ నుంచి తరిమి తరిమి కొడతారు నీ కాలేజీలన్నీ. నెల తర్వాత నీ అల్లు నీ నీ మెడికల్ కాలేజీలో ఇంట్లో తీసుకపోయి అందులో చూపిస్తాడు, ఇదే వీళ్ళను ఆ స్టాఫ్నే తీసుకపోయి ఇంకో దాంట్లో చూపిస్తాడు, ఇంట్లో తీసుకపోయి అందులో చూపిస్తాడు. వాడు వన్ బతికే చీటింగ్ బతుకు లోఫర్గాడు. ఇటువంటి లోఫర్గాళ్ళు పైసలు ఇచ్చి అన్ని పార్టీలను కొని వాళ్ళతోని మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. బిడ్డ మిల్లను జైలుకు పంపిస్తా, నీ కుంభకోణాలని తీస్తా, నీ కాలేజీలని బంద్ చేపిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ప్రజలు గమనించాలా, ప్రజలు గమనించాలా. దళిత బంద్ అంటున్నారు, ఇద్దరికి ఇస్తలేరు, దళిత బంద్ ఇచ్చినామని ఓట్లు వేయించుకుంటారు. బీసీ బంద్ అంటారు, 600 కడుపు ఉంటే ఒక్కరికి కూడా ఇచ్చిన పాపన పోలే, కదా వాస్తవమా కాదా అమ్మా తల్లి? ఇవన్నీ గమనించాలా, మాట్లాడాలంటే మస్తున్నాయి. నేను ఒకటి గమనించిన, 2004లో మా భార్య పోటీ చేసి ఓడిపోయింది, ఓడిపోతే పారిపోలే మెదక్లోనే ఉన్నా, మళ్ళా బై ఎలక్షన్లా మీరందరు గెలిపించారు నా పనితీరు చూసి. ఇదే హరీష్ రావు మళ్ళా మెదక్ నుంచి నిలబడ్డప్పుడు మా పద్మక్క ఇండిపెండెంట్ అయిపోయి చూడకూడదామని చూసిండు, కాలే మెదక్ ప్రజలు నా వైపు ఉన్నారు. ఇప్పుడు కూడా హ్యాట్రిక్ గెలవనున్నాడు, మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నాకు కోరిపల్లిలుంది, రామాయంపేటలుంది, షేగుంటలుంది, జాగలున్నా కూడా అందరూ మెదక్ వస్తారు. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ ఇడు ఉంది, ఎస్పీ ఆఫీస్ ఇడు ఉంది, ఆర్డీఓ ఆఫీసు, ఏ పని నా మెదక్ వస్తారు. కాబట్టి ఈడ 11 ఎకరాలు పిల్లి కోటలలో ఉన్నా, మీరు ఏ రాత్రి వచ్చినా మీ కొడుకు, మీ తమ్ముడు, మీ మన్మడు రోహిత్, రోహిత్ అనేవాడు, రోహిత్ అనేవాడు ఎమ్మెల్యే కాదు, మీ కుటుంబ సభ్యుడు, ప్రమాణం చేసుకొని చెప్తున్నా. ఇవాళ చిన్న పిల్లగాడు అంటుర్రు, చిన్న పిల్లగాడు అంటే 26 సంవత్సరాలు. స్వామి వివేకానంద ఎన్ని సంవత్సరాలు ఉండే? ప్రపంచంలోనే మన భారతదేశానికి పేరు తెచ్చిన ఘనత స్వామి వివేకానంద గారికి దక్కింది. ఇవాళ ఒకటే చెప్తున్నా,
ఈ 11 ఎకరాలల్లా మీకు ఉంటందుకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. రామాయంపేటకేలు వచ్చినా, శంకరంపేటకేలు వచ్చినా, సరిదనకేలు వచ్చినా, గన్పూర్కేలు వచ్చినా, మెదక్ మండల్కేలి పాపనపేటకేలు వచ్చినా, మీరు ఏ రాత్రి వచ్చినా 50-100 మంది పడుకుంటందుకు మీకు రూమ్లు ఉంటాయి. పొద్దున టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది. మీరు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినా కూడా ఆడ భోజనం చేసుకోవచ్చు. మీ సొంత ఇంట్లో ఉన్నట్టు వాతావరణం క్రియేట్ చేస్తా. భారతదేశంలో ఎక్కడి లేని విధంగా, అరే రోహిత్ అంటే ఆదర్శంగా తీసుకునే విధంగా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటాడు. మీరు ఎప్పుడు ఏం ఆపద వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చి పని చేస్తాడని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. మీ కష్టాలు, మీ ఏమైనా కష్టాలు ఉంటే అవి మా కష్టాలుగా తీరుస్తా. మీరు అనుకుంటుండొచ్చు ఇన్ని చెప్తున్నాడని, నా ఈ 2000 బోర్లున్నాయి ఈ మెదక్ నియోజకవర్గంలో, 2000 మోటార్లున్నాయి, 500 మినీ ట్యాంకులున్నాయి. అవే కాకుండా ప్రతి ఊర్లో తల్లిదండ్రులు లేని పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. గుళ్ళకిచ్చిన, బళ్ళకిచ్చిన, హాస్పిటల్కి ఇచ్చిన, నాతోని ఛాలెంజ్ అయ్యి పద్మకు చెప్తున్నా, ఒక పేపర్ తీసుకో, 100 కోట్లకు తక్కువ నా సొంత డబ్బులు ఈ నియోజకవర్గంలో లేకుంటే వీడు నామినేషన్ వేయడు. మేము నిలబడము. పేపర్ పట్టుకొని రాసుకోమను. ఇక్కడ ఉన్నవాళ్ళు ఏ గ్రామంలోన్నా మా కార్యక్రమాలు లేవంటే నేను పోటీ చేయనని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. చెప్పేటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండొచ్చు, ఉన్న చరిత్ర అంతా హనుమంతరావు గారు చెప్తున్నారని, కానీ మీకు చెప్పవలసిన అవసరం ఉంది. ఎన్నికలప్పుడే మీరు వింటారు, ఎన్నికలు కాగానే ఏమనబోని వాళ్ళ సాగు వాళ్ళు తావని అంటారు. కానీ ఈసారి ఆలోచించి మళ్ళీ ఇటువంటి దోసుకునేటోళ్ళను, ఇట్లా దోసుకొని దాచుకుంటోళ్ళను, మేము దోసుకుంటోళ్ళం కాదు, దాచుకుంటోళ్ళం కాదు, వాళ్లకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళు రాజకీయాలు వదిలిపెట్టి పారిపోయే విధంగా ఈసారి మీరు బుద్ధి చెప్తారని పూర్తి గట్టి నమ్మకం ఉంది. ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడే మా కొడుకు చెప్పిండు 100 రోజులలో ప్రారంభిస్తానన్నారు. 10 సంవత్సరాలు అయింది. ఇంకో మన దచ్చవరకు కూడా వాళ్ళు ప్రారంభించారు. మా ప్రభుత్వం వస్తుంది, రేవంత్ రెడ్డి గారే ఇక్కడ చెప్తారు ఆ ఎన్ఎస్ఎఫ్ ప్రారంభిస్తారని చెప్పి రేవంత్ అనే చెప్తాడు. మరి అదేవిధంగా మేము మాటల మనుషులము కాదు, చేతుల మనుషులము. సోనియా గాంధీ గారి మాటిస్తే మాట కట్టుబడి తెలంగాణ ఇచ్చింది. అందుకే మొన్న సోనియా గాంధీ గారే క్యాన్సర్ ఉన్నా, ఆరోగ్యం బాగాలేకున్నా వచ్చి మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. 500 రూపాయల గ్యాస్ సిలిండరు, ఇంటికి 2 పెన్షన్లు. గతంలో ఒకటే పెన్షన్ ఇస్తుండే వాళ్ళు, అవి కూడా పూర్తి చేయలే. ఇచ్చిరా అందరికీ? రాలే. 2 పెన్షన్లు 4000 రూపాయలు. ఓ మహిళ 18 సంవత్సరాలు ఉంటే 2500 రూపాయలు. ఈ 2 పెన్షన్లు 8000. ఆ 2500 10500. మళ్ళా చదువుకున్న పిల్లగాడు ఉద్యోగం లేకపోతే 4000 రూపాయలు. అంటే ఎంత అయిందమ్మా? 14500. మళ్ళీ చదువుకున్న అమ్మాయి ఉంటే ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రీ, ఇంట్లో స్కూటర్ ఇస్తారు. ఇన్ని డబ్బులు ఎవరు ఇయ్యలే గతంలో. మీ ఆరోగ్యం పాడైతే 10 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుంది. గతంలో 5 లక్షలన్నారు, 2 లక్షలు కూడా ఇవ్వకపోతుండే ఆరోగ్యశ్రీలో. ఇలా 10 లక్షలు ఇస్తారు ఎకరానికి రైతు బంధు 15000 రూపాయలు. ఇవి కాకుండా 2 లక్షలు రుణమాఫీ. ఇలా 100000 రూపాయలు రుణమాఫీ అన్నారు, చేసిర్రా ఇడ చేసిర్రు. ఇంట్రెస్ట్ కూడా సరిపోయి ఇచ్చేటి. అంత జూటా మాటలు, బోకస్ మాటలు. హరీష్ రావు గారిని బొంద పెట్టేదాకా ఇది బాగుపడదు. మెదక్ జిల్లా 200 యూనిట్లు పేదవారికి కరెంట్ ఇస్తారు ఫ్రీ. మళ్ళీ అదే కాకుండా రేషన్ కార్డు 365 రోజులు ఉండాలమ్మా. ఇలా 4 రోజులు అయింది రేషన్ కార్డు లేదు, 4 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడు పుట్టిన పిల్లలను యాడ్ చేసుకోవాలా? ఇక రేవంత్ అన్నకు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇంత సమయం నాకు ఇచ్చినందుకు వారిని ఎప్పుడు కూడా నా గుండెలు పెట్టుకొని కాపాడుకుంటా. వారికి కూడా ఏ ఆపదున్నా నేను అడ్డం పండుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా మెదక్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చేతి గుర్తుకే సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.
మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, ఆవుల రాజిరెడ్డి అన్న నాయకత్వం, మా అక్క నాయకత్వం, మా చెల్లె నాయకత్వం, మా అఫ్జల్ భాయ్ నాయకత్వం, మనందరి నాయకత్వం, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై రేవంత్ అన్నా.